సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సివిఆర్ ఓం ఛానల్ టెంపుల్ టూరిజం వీడియోలో ఒక ప్రముఖ ఆలయాన్ని మీకోసం అందిస్తున్నా. మీ పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురవుతున్నా, మీ పిల్లల ఉద్యోగ వివాహాలు ఆలస్యమవుతున్నా, కేతు గ్రహపీడితులతో ఇబ్బందులు పడుతున్నా, మహారాష్ట్రలోని మయూరేశ్వర్ ఆలయాన్ని దర్శించండి, తరించండి. గణపతి బప్ప మోరియా అంటూ గణపతి నిమజ్జనంలో మనందరం పలికే మాట ఇది. అసలు గణపతి బప్ప మోరియా అనేది ఎలా ఏర్పడింది, దీని రహస్యం తెలుసా మీకు? దేశంలో ఏ ప్రాంతంలోనైనా భాషతో సంబంధం లేకుండా గణపతి నవరాత్రుల్లో వినిపించే నామం ఇది. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు సంతోషంగా పూజలు చేస్తూ ఆనందంతో నృత్యం చేయటం మనందరికీ తెలిసిందే. అయితే ఈ గణపతి బప్ప మోరియా అనే నామానికి సంబంధించి ఒక కథ ఎప్పటినుంచో స్థల పురాణంగా ప్రాచుర్యంలో ఉంది. మహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాం ప్రాంతంలో ఒకప్పుడు జరిగిన కథ సింధురాసుర వధ. మయూరేశ్వరుడుగా గణపతి నెమలివాహనం పూంచిన రథంపై వచ్చి దేవతలను మానవులను బాధిస్తున్న సింధురాసురుడిని సంహరించాడని ఇక్కడ మయూరేశ్వరుడి ఆలయంగా పిలువబడుతున్న గణపతి ఆలయం స్థల పురాణం. ఈ మయూరేశ్వరుడి ఆలయం మోర్గాం పట్టణంలో ఉంది. ఇది పూణేకు 79 కిలోమీటర్ల దూరంలో బారామతి తాలూకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండకీ రాజ్యాన్ని చక్రాసున అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్రరూపి. వారికి పిల్లలు లేనందువలన ఒక మహాముని సూచన మేరకు ఉగ్రరూపి సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వలన రాణి ఉగ్రరూపి గర్భవతి అయినది. కొంతకాలానికి తన గర్భంలోని శిశువు వల్ల భరించరాని వేడితో బాధపడుతున్న రాణిని సముద్ర మధ్యలో ఉన్న భూభాగంలోకి పంపిస్తాడు చక్రాసురుడు. కొంతకాలానికి సూర్యుడి లాంటి వేడితో పిల్లవాడు జన్మించటం వలన అతనిని సముద్ర మధ్యలోని దీవిలో ఉంచుతారు. సముద్రంలో కొంతకాలం పెరగటం వలన ఆ పిల్లాడిని సముద్రాసుర లేదా సింధూరాసుర అని పిలిచేవారు. సింధూరాసురుడు పెరిగి పెద్దవాడై సూర్యోపాసకుడిగా సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. అతని తపస్సు ఫలితంగా సూర్యుడు ప్రత్యక్షమై అతనికి అమృతం ప్రసాదిస్తాడు. అమృతం నీ గర్భంలో ఉన్నంతకాలం నీకు మృత్యుభయం లేదని వరమిస్తాడు సూర్యుడు. తనకు ఇక మృత్యుభయం లేదనే ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడు. దేవతలపై కూడా దాడి చేశాడు. తర్వాత కైలాసం వైకుంఠంపై దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరుల మేరుపర్వతం వద్ద తలదాచుకున్నాడు. మహావిష్ణువు కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసుడు ప్రకటించాడు. దేవగురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి బ్రహ్మాండంలోని మహాశక్తివంతుడైన వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని దేవతలకు సలహా ఇచ్చాడు. దేవతలందరూ కలిసి మహాగణపతిని శరణు కోరారు. వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై తాను పార్వతీదేవికి కుమారుడుగా జన్మించి సింధూరాసురుడిని అంతమొందిస్తానని వారికి అభయమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీదేవి నలుగు పిండితో అందమైన బొమ్మను తయారు చేసి ముచ్చటపడి ప్రాణం పోయగా గణపతి కొడుకుగా ఆవిర్భవించాడనే కథ మనం ప్రతి సంవత్సరం వినాయక వ్రతంలో చెప్పుకుంటున్నాం. అలా పెరుగుతూ పెద్దవుతున్న సమయంలో బాలగణపతి కమలాసురుడనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒకసారి సింధూరాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్లాడు. అప్పుడు గణపతి తన తమ్ముడు కుమారస్వామి వాహనమైన నెమలిపై కమలాసురునితో యుద్ధం చేసి ఆ రాక్షసుడిని హతం చేస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన సింధూరాసురుడు గణపతిపై యుద్ధం ప్రకటిస్తాడు. మయూరేశ్వరుడుగా గణపతి నెమలివాహనం పూంచిన రథంపై వచ్చి దేవతలను మానవులను బాధిస్తున్న సింధూరాసురుడితో యుద్ధం చేస్తాడు. మహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాంలో ఆనాటి యుద్ధం జరిగింది. భీకరంగా జరిగిన ఆ యుద్ధంలో గణపతి సింధూరుడిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధూరాసురుడి ఉదరంలోని అమృతం బయటకు వచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో మోర్గాంలో గణపతిని పూజిస్తారు. అక్కడి ప్రజలు గణపతిని స్తుతిస్తూ ఇక్కడే ఉండి మాకు అండగా ఉండమని ప్రార్థిస్తారు. దేవతలు మానవుల కోరికపై అప్పటినుంచి గణపతి మోర్గాంలో మయూరేశ్వరుడిగా వెలసి పూజలందుకుంటున్నాడు. ఇక గణపతి వారందరినీ అనుగ్రహించి
తిరిగి కైలాసానికి వెళుతున్న సమయంలో సంతోషంతో ప్రజలు మోరియా గణపతి బప్ప అని ఎలుగెత్తి చాటారట. మోర్ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనమేసుకుని వచ్చి సింధూరాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతానికి మోర్గావ్ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో మోర్గాం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ అక్కడి గణపతి పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు గణపతి బప్ప మోరియా అని కొలుస్తూ ఉంటారు. అది క్రమంగా దేశమంతటా వ్యాపించి గణపతి బప్ప మోరియాగా ప్రసిద్ధి చెందింది. అందుకే మనం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి తెచ్చి పూజించి తిరిగి ఉద్వాసన పలికి తరువాత నిమజ్జనానికి తీసుకువెళ్లే సమయంలో గణపతి బప్ప మోరియా అని సంతోషంతో కేరింతలు కొడతారు. ఇది అసలు కథ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా సివిఆర్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.